నమస్తే నేను మీ జబర్దస్త్ ప్రకాష్ జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ కి తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ 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 మరి ఒకప్పుడు వరుస హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్ ఎవరున్నారంటే ఏఆర్ మురుగుదాస్ గారు ఒకరు భారతీయ సినిమా వంద కోట్లు కలెక్టింగ్ చేస్తాదా అని డౌటింగ్ పడిన రోజుల్లోనే గజనీ సినిమా తీసి అందరికీ అదిరిపోయినటువంటి రిప్లయింగ్ ఇచ్చేశారు ఏఆర్ మురుగుదాస్ గారు మరి అలాంటి స్టార్ డైరెక్టర్ గారు ఇప్పుడు వరుస పలా ఎదుర్కొంటున్నారు మరి ఇలాగ ఈ డైరెక్టర్ గారు ఇది వరకు తీసినటువంటి మహేష్ బాబు సినిమా స్పైడర్ రజనీకాంత్ గారి సినిమా దర్బార్ ఈ రెండు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో అతను నిర్మాతగా నైన్టీ ఆగస్ట్ పదహారు అనేటువంటి ఒక సినిమాను అతను తీశారు ఈ సినిమా విషయంలోనే ఈ మధ్యన మాట్లాడుతూ అసలు స్పైడర్ దర్బార్ సినిమాలో ఎందుకు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి అనేది అతని మాటల్లోనే చెప్పుకొచ్చారు అవి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పుడు అసలు పాన్ ఇండియా కాన్సెప్ట్ లేని రోజుల్లోనే ఇతను వేసుకున్న లెక్క పొరపాటు అయిపోయిందన్నమాట అదేంటంటే తెలుగు ప్రేక్షకుల్ని తమిళ ప్రేక్షకులను కూడా ఒకేలాగా బ్యాలెన్సింగ్ చేయలేకపోయారు మురుగదాస్ గారు యాక్చువల్గా ఎస్ జే సూర్య కోసం తమిళ ప్రజలందరూ సినిమా చూసేస్తారు మరి మహేష్ బాబు స్టార్ డమ్ ఉన్నది కాబట్టి తెలుగులో కూడా సినిమాలు చూసేస్తారని ఎక్స్పెక్టింగ్ చేశారు అందుకని చెప్పి మహేష్ బాబుని తమిళంలోనే స్టార్ హీరోగా కమర్షియల్ హీరోగా ఇతను పరిచయం చేయలేకపోయారు అందువల్ల ఏమైందంటే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలిగింది ఇంకొకటి జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో ఎస్ జే సూర్య ప్రతి నాయకుడు కన్నా మహేష్ బాబు క్యారెక్టర్ కొంచెం డౌన్గా ఉంటుంది అదిగో అక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు అందుకని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాను సరిగ్గా ఆదరించలేకపోయారు సో ఈ రెండు రీజన్లే కాకుండా జే సూర్య తన ఓన్ ఫ్రెండ్ని అందువల్ల అతని క్యారెక్టర్ ఎక్కువ చేశారని చెప్పి చర్చకోవడం జరిగింది ఏదైతేనేమే ఈ కారణాల వల్ల అతను అనుకున్నంత స్థాయిలో ఈ స్పైడర్ సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది మరి

ఫిల్మ్ మేకింగ్ స్క్రిప్ట్ రైటింగ్ ఈ రెండు కూడా చాలా ఈజీ తొందరగా కంప్లీటింగ్ చేసియచ్చు అని అనుకున్నారు మురుగుదాస్ గారు అందులో రజనీకాంత్ గారు మార్చిలో డేట్లు ఇచ్చేశారట మరి జూన్ కల్లా ముంబైలోనే అతను పోర్షన్ కంప్లీటింగ్ చేసి లేకపోతే వర్షాలు వచ్చేసి సినిమా ఆలస్యం అయిపోతుంది ఈలోగా జరిగింది ఏంటంటే ఆగస్టులో రజనీకాంత్ గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టేస్తారు మరి ఇదే బహుశా అతను ఆఖరి సినిమా అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్ అందింది అంతే అర్జెంట్గా సినిమాను షూట్ ఇవ్వవలసి వచ్చింది ఇక్కడ ఆయన ఒక నగ్న సత్యం చెప్పారండి ఏంటంటే ఎవరైనా సరే సినిమా స్టార్టింగ్ చేయకుండా రిలీజింగ్ డేట్ కానీ అనౌన్సింగ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ సినిమా ఫ్లాప్ అయినట్టు అని చెప్పారు అసలు ముందు మీరు సినిమాని స్టార్ట్ చేయండి చూడండి ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత రసస్ చూడండి అప్పుడు రిలీజింగ్ డేట్ అనౌన్స్ చేయండి ఇది దర్బార్ సినిమాలో నేను గమనించినటువంటి విషయం అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారా ఇంత స్టార్ డైరెక్టర్ కూడా ఎలా పప్పులో కాలేసారా మై డియర్ వ్యూయర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ ఎంకరేజ్ మీ జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ని తిల్లన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ జబర్దస్త్ ప్రకాష్